అయితే మన భాగ్యవశాత్తు పోతన గారి చేతిలో భాగవతం పడ్డం అనేది జరిగింది. తెలుగువారి యొక్క భాగ్యాల పంట. అందుకు ఖ్యాతి గడించుకున్న కవులందరూ లేరే ఆ పోతన గారు నమస్కారం చేసుకోవాల్సిందే. అందుకే భాగవతము భాగ్య పరిపాకము ఆంధ్రులకెల్ల దాని ముందాగ గజాలవే కవితలంచు నభంబున దేవదుందుబుల్ మృగినవేమో అన్నారు జన్మాపతి శాస్త్రి గారు. పోతన గారి భాగవతం ముందు ఏ కవిత్వం నిలబడదండి అని ఆకాశంలో దేవదుందుబులు మారుమ్రోగేట పోతన గారి భాగవతం విని అలా దుందుబులు మారుమ్రోగుతూ ఉంటే పోతన గారు అక్రూరస్థుతిని ఎంత చక్కగా భావించుంటారు. తన తపస్సు పండించుకున్నారు. అయితే తెలుగువాడు గర్వించదగ్గ ఒక అంశం ఉందండి, పద్యం కావ్యం ఏవి గొప్ప సంపదలో వాటిని మరిచిపోయి బ్రతుకుతున్న వాళ్ళని తెలుగువారు అంటారు. అది కూడా ఈ మధ్య కాలంలో మనకు తెలుస్తూ ఉంది. ఇది గొప్ప సంపదలు ఏమి అద్భుతమైనవి. అందులో తెలుగువారి పద్యాలు నన్నయ్య తిక్కన ఎర్రన శ్రీనాథ ధూర్జటి అందరూ పండించినటువంటి వారు ఒకరికారు. ఎవరి ఎవరి మాధుర్యం వారిదే. అయితే దండకం అనే గొప్ప ప్రక్రియ ఒకటి ఉంది, అది సంస్కృతంలో తెలుగులో తప్ప ఇంకెక్కడా లేదు. అందుకే ఒక మాట గుర్తొస్తుంది, కలకత్తాలో జాతీయ కవితా సమ్మేళనం జరిగినప్పుడు విశ్వనాథ సత్యన్ గారు అక్కడ ప్రారంభంలో కొన్ని పద్యాలు చదివారు. అంతవరకు ఇతర భాషల వాళ్ళ కవిత్వం చెప్తూ ఉంటే అందరూ మర్యాదకు వింటున్నారట, భావం చెప్పినప్పుడు బాగుందని తలుపుతున్నారు. ఈయన పద్యం చెప్పడం ఆలస్యం చెప్పడం కొట్టారట అందరూ. అది మా తెలుగు పద్యం గొప్పతనం అన్నట్ట అని ఒక మాట అన్నారైనా. మహాకావ్యాలు పుట్టగలిగే భాషలు రెండే రెండు ఉన్నాయి, ఒకటి సంస్కృతం రెండు తెలుగు అని చెప్పాడు. అలా మహాకావ్యాలు తెలుగులో పుట్టాయి. పైగా సంస్కృతంలో శ్యామలా దండకం అని, త్రిపుర సుందరి దండకం అని రమ్యమైన దండకాలు చాలామందికి తెలుసు. వింటూ ఉంటేనే మాధుని అర్థం. తర్వాత మళ్ళీ దండకం అనే ప్రక్రియ తెలుగువారే తీసుకొచ్చారు. అది సంస్కృతంలో ఉన్న దండకం అనే ప్రక్రియ తెలుగువారు తీసుకున్నారు. అందుకే ఛందస్సు అనే ఒక రమ్యమైనది సంస్కృతంలో ఎంత పటిష్టంగా ఉందో తెలుగులో అంత పటిష్టంగా ఉంది. ఇతర భాషల వేరికి భాగ్యం లేదు అని తెలుసుకోవాలి. ఇక్కడ ఇతర భాషలు మనం తక్కువ చేయట్లేదు, కానీ మన భాష గొప్పతనం మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ దండకం అనేది చాలా గొప్ప ప్రక్రియ. అది ఎక్కడ వాడాలి అక్కడ వాడాలి. ఒక భావ పరంపర మహావేగంగా వచ్చినప్పుడు దాని దండకంతో ఆవిష్కరించినప్పుడు చాలా బాగుంటుంది. ఈ దండకాన్ని ఇక్కడ పోతన గారు చాలా అత్యద్భుతంగా రచించారు. కొన్ని భాగాలు ఇక్కడ మనం గ్రహించుకుంటూ